చేసే వాళ్ళను తక్కువ అనుకుంటున్నారు. మన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ విషయాలు బయటకు రావట్లేదు. ఎందుకంటే ఆర్టీసీ మన వాళ్ళ మీద కొంచెం ప్రెజర్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా. కానీ ఆర్టీ నేర్చు ఎలా చెప్తున్నారు, స్టోరీ డైరెక్టర్ అంతా వాళ్ళే. ఆర్టీ నేర్చు అంటే పెళ్ళైన తర్వాత మన వాడికి అత్తగారి తరఫు నుంచి ఒక ఆఫర్ వచ్చింది అనమాట మూవీలో. మొత్తం వాళ్ళు తీసింది, ఆర్టీ నేర్చు తీసింది, డైరెక్టర్ వాళ్ళే, ప్రొడ్యూసర్ వాళ్ళే ఉన్నట్టు. తన సినిమా హిందీలో తెలుగు డబ్బు తీసినట్టు అక్కడ ఇంకా అలాగే ఉంటాయి. తెలుగు ఎవరైనా తెలుగులో తీయంటారు ఆయన, తెలుగులో తీస్తే దేశ భాషలను తెలుగు లెస్ అన్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా తో దేశ భాషలని కాదు ప్రపంచ భాషలను తెలుగు ఎలాంటి గొప్ప అయిన తెలుగులో తీసే ప్రతి ఒక్కడికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి సినిమా అర్థం ఉంటుంది. తెలుగు 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 నేర్చుకుంటే మంచి మూవీ. లవణ త్రిపాఠి తర్వాత మ్యారేజ్ తర్వాత మన మంచి హిట్ మూవీ అనుకుంటాను నేను, ఖచ్చితంగా చెప్తాను. ఆర్మీ లో నేవీలో మన అన్నిట్లో దేశ దేశం కోసం చేయాలనుకున్న వాడి నేటికి వచ్చినండి. మంచి సీన్స్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశం ప్రేమన్నోడు, అభిమానం ఉన్నోడు, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ చేరి ఎలా